हाई व्यूअर्स चंदमामा कथ खच्चितंगा चाला मंदिकि उपयोगपड़े कथ मंची स्किल्स उन्नटुवंटि ओक पर्सन स्किल्स लेनि चिल्लर वेदवल्तो एला उंडाली एंटिनि चेप्पे कथ अदोक पेद्द अडवि అడవిలో ఓ కొలను ఆ కొలన ఒడ్డున చెట్లు గిట్లు పండ్లు గిండ్లవి ఉంటే ఆ పక్షులు ఈ పక్షులు వస్తాయి తింటాయి వెళ్తాయి దాహం నీళ్ళు తాగుతాయి పోతూ ఉంటాయి ఈవేళ ఒక కాకుల గుంపు దూరంగా ఒక డేగ అయితే ఈ డేగ రోజు అక్కడికి వస్తూ ఉంటుంది ఈ కాకులు రోజు ఆ డేగను చూసి మెచ్చుకుంటూ ఉంటాయి బా మనకన్నా చాలా ఎత్తుకు ఎగరగలదు అండ్ మనకన్నా చాలా వేగంగా ఎగరగలదు అన్నింటికి మించి చాలా బాగా వేటాడగలదు ఇలా నెంబర్ ఆఫ్ ఇంతలో ఒక ఒళ్ళు బలిసినటువంటి కాకి ఇందాక చెప్పానే చిల్లర వేదవ అన్నట్టుగా ఇదిగో ఇటువంటి వాడే సో ఇది వచ్చేసి ఆ కాకులు గుమ్ముతో ఏ ఏం మాట్లాడుతున్నారు మీరు ఆఫ్టర్ ఆల్ అది డేగ నేను కాకి బ్రహ్మాండ నేను ఎగురుతా బ్రహ్మాండ నేను వేటాడతా నేను అంత పోటీ పెడితే అది అబ్బో అంత సీన్ లేదు అని అంది ఇది దూరంగా ఉన్నటువంటి డేగ వింటూ ఉంది దాహం తీర్చుకుంది ఎగరబోయింది ఎగరబోతా ఉంటే ఈ కాకుండి ఏ ఆగు అని అంటే అటు ఇటు చూసింది అటు ఇటు చూస్తున్నాడు నిన్నే ఆగు అని ఈ కాకి అంది దాంతో డ్యాగ్ ఉండి సరే అని చెప్పేసి ఆగింది ఈలోపు ఈ కాకులు బేచని అక్కడికి పట్టుకెళ్ళింది ఏంది నువ్వేదో పెద్ద తోపు అంటున్నాయి నువ్వేదో పెద్ద తురువు అంటున్నాయి బాగా ఎగురుతావంట బాగా వేటాడతావంట నేను నాతో పోటీ గడవ నాతో పోటీ పడి నువ్వు నెగ్గలవా నీకు అంత సీన్ ఉందా ఇదేనే అంటుంది అప్పటికి ఈ కాకుల్లో ఈడు వచ్చేటప్పటికి బలిసిన కాకు ఉంది కదా దీని చుట్టుపక్కల కొన్ని మంచి కాకులు ఉంటాయి కదా అవి ఆల్రెడీ ఈకలు లాగుతున్నాయి వెనక పెట్టుకొని రే వద్రా ఓవర్ యాక్షన్ రా వద్రా నీకు వద్రా నీకు అని చెప్పేది ఏ ఊరుకో అయింది అని చెప్పేసి ఏదో బిల్డప్ కొట్టేసాడు ఇక ఇంతలో ఈ కాకుల గుంపులోనో పెద్ద మనిషి బయటకు వచ్చి డేగతో చెప్పాడు వాడు తేడాగాడు వాడికి బుద్ధి చెప్పాల్సిందే సరే నీతో పోటీ పడతా అంటున్నాడు మరి ఏంటంటే నేనేంటి అతనితో పోటీ ఏంటి నాకు సంబంధం లేదు అతని దారి అతనిది నా దారి నాది అతని కాకి నేను డేగ ఏదో నా వరకు నేను ఏదో కొంచెం ఎగరగలను నా వరకు నేను ఏదో వేటాడగలను అతనితో పోలిక నాకెందుకండి నా మన నన్ను నిలిపోతా లేదు లేదు నువ్వు ఇప్పుడు ఆ కాకితో పోటీ పడాల్సిందే లేదంటే వాడు అరాచకం మేము తట్టుకోలేము నానా అల్లాడిస్తాడు మమ్మల్ని అని మోరేవారు ఇప్పుడు నువ్వు గనక పోటీ గనక పడకపోతే రేపటి నుంచి ఈ కొలం దగ్గరికి వచ్చి నువ్వు నీళ్ళు తాగకూడదు అని చెప్పేసి కండిషన్ పెట్టాను దాంతో ఇక అప్పుడు వల్లగాల ఈ డేగ ఒప్పుకొని తీరాలి ఇంకా సరే ఒప్పుకుందాం కానీ నేను కాగితో నేనేం పోటీ పడను నా దారిలో నేను వెళ్తూ ఉంటా నన్ను బీట్ చేసి వెళ్ళమన్నాడు చాలు తన ఇష్టం ఇంకా ఎలా వెళ్ళిద్దో ఏంటో అని చెప్పేసి అంది పోటీ కూడా నేను పడినన్న వీళ్ళు అంటూనే పోటీ స్టార్ట్ చేద్దాన్న వీళ్ళు డేగ హింట్ ఇచ్చింది సరే అని చెప్పేసి ఈ కాకులకి ఆల్రెడీ ప్రాంతాలు ఏడే ఉంటుంది కదా అదిగో ఆ పలానా చోటకి వెళ్ళి రావాలి అని ఈ మధ్యలో ఉన్నటువంటి పెద్ద కాకుని చూసారా అది ఈ కాకి ఆ డేగ చెప్తా ఉంది అప్పుడు ఆ డేగ ఉండి అంది ఏమండి ఇవన్నీ వద్దండి ఇక్కడే ఇదే కొలను నేను పైకి ఎగురుతా ఓకేనా ఏం పర్లా నాతో పాటు ఎగరమనండి చాలని చెప్పేసి డేగ అంది ఓయ్ ఏంది నీతో పాటు ఎగిరేది మళ్ళీ దట్టు ఇక్కడ అబ్బే దూరంగా వెళ్ళాల్సిన దూరంగా ఆ కాకి ఒకటే నస ఒరే బాబు నీకు పుణ్యం ఉండిద్ది ఈ ఒక్కసారికి ఈ మాత్రం చేయరా బాబు అని చెప్పేసి డేగంది సరే సరేలే కానీ నువ్వేదో ఎగిరేటట్టు లేవు నాతో పాటు ఈ కొంచెమే కదా ఒక దెబ్బకి నేను ఓడిస్తాను చూడు అనేసి అంది అన్నదే తడవగా ఓకే రెడీ స్టార్ట్ అన్నారు ఇక అప్పుడు డేగ ఎగురుతా వద్దన్నట్టుగా ఆలోచిస్తుంది కాకి జువ్వుని గాల్లో ఎగురుతుంది ఇక డేగ నవ్వేసి లైక్ అలానే గాల్లో ఎగిరింది ఎంత ఎగిరిందంటే ఈ కాకి ఎగురుతూ వెళ్తూ ఉంటే ఈ డేగ ఎగిరిన దెబ్బకి రెప్పపాటులోనే కాకిని దాటేసింది ఆ దాటేయటంతో అసలు కాకి అసలు ఏం జరిగిందంటే అర్థం కాల సరే డేగ స్లో అయింది మరలా కాకి ఒక్క ఉదుటిన పైకి ఎగురుతుంది ఈలోపు కాకి ఎత్తుకు ఎదిలే కొలిది కాకి బ్రీతింగ్ అందదు దాని ఓ వల్ల కాదు ఇంక అంతకుమించి ఎగరలేదు బట్ ఈ డేగ అలా కాదు అసలు డేగకలు డేకలు అంటారు ఏంటో తెలుసా మేఘాలను దాటి మరీ డేగ ఎగురుతుంది మేఘాలను దాటి డేగ ఎగురిద్ది దానికి అంత పవర్ ఉంది అనమాట అండ్ దాని చూపును చూసారా అసలు ఎన్ని పిక్సెల్ కళ్ళు కూడా దానికి సరిపోవన్నమాట అంత పవర్ఫుల్
ఆ బుండెది ఇంతకన్నే కానీ దాదాపు ఒక కిలోమీటర్ దూరం నుంచి కూడా కింద ఏముందన్నది అది చూడగలదు. అంత పవర్ఫుల్ దాని ఐస్. ఓకే, మైక్రోస్కోప్ అనుకోవచ్చు, అంత పవర్ఫుల్. ఈలోపు ఈ కాకి ఎగురుతూ ఉంది, ఇంక సరే అని చెప్పేసి డేగ నెమ్మది పైకి ఎగిరింది. ఎగిరేటప్పటికి కాకి పరిస్థితి ఇంక ఊపిరి అన్నట్ల తేడా తేడా కొట్టేస్తూ ఉంది. సర్లే నీ ఎగురుతూ ఉన్నప్పుడు ఈ డేగ పైన నడుము ఉంది కదా, రెక్కలు ఉన్నాయి కదా, ఈ కాకి ఇంక ఊపిరి ఆగిపోయి రెక్కల్లో పడిపోయింది. ఈలోపు ఇంకా డేగ ఎగిరేటప్పటికి ఇంక దీనికి ఊపిరి అట్లేదు ఏమట్లేదు, కానించి కింద పడిపోయింది. డేగ ఇంకా బాగా ఎగిరింది, తీరా కాకి ఉందలేదని చెప్పేసి కూడా చూడలేదు. మధ్యలో ఇంకా బాగా వెళ్ళిన తర్వాత చూస్తే ఈ కాకి లేదు, పడిపోయింది మధ్యలో అని చెప్పేసి కిందకు వచ్చేటప్పటికి కింద ఆల్రెడీ అప్పటికే కాకి ఉంది కదా, అది అప్పటికే చచ్చిపోయింది. ఇంక చుట్టుపక్కల వాళ్ళు చూసి అన్నారు, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు, నోరు జాగ్రత్తగా పెట్టుకోమని అన్న, నీ శక్తి ఏంటో నువ్వు చూసుకోమని అన్నా, సరే ఏ కాదు కూడదని హడావుడి చేస్తుంది ఇన్నాళ్ళు. ఈరోజు అసలు తన శక్తికి ఏమాత్రం కూడా సంబంధం లేని ఓ వ్యక్తి వెళ్ళి కాంపిటీషన్ పెట్టుకుంది. అతను వచ్చేసి వద్దు వద్దు అంటున్నా సరే తప్పలేదు, దీనివల్ల ఇంక మనమే ఒప్పించాల్సి వచ్చింది. తీరా అవతలలోని బ్రహ్మాండంగా ఉన్నారు, ఏమాత్రం అలసట అన్నది లేకుండా, ఇది ఏకంగా అలసటతో దెబ్బకి ఊపిరి ఆగిపోయి చచ్చి కింద పడింది. ఇక మీదటన్నా తెలుసుకోండి, మీలో ఎవరైనా సరే మీరు కాకులు, కాకి లక్షణాలు ఏవో వాటికి తగ్గట్టుగానే మనం బతకాల. తాను డేగ, తాను రాబందు, తాను పిచ్చుక, వాళ్ళ లక్షణాలు ఏంటో వాళ్ళకి తెలుసు. సో వాళ్ళ కెపాసిటీ ఏంటో వాళ్ళకి అర్థమైంది. వేటాడటమా, ఎగరటమా, యుద్ధ మేఘాలు అని సారీ ఈ మేఘాలు అంటే వర్షించే మేఘాలు, వాటిని దాటి కూడా పైకి వెళ్ళి ఉండటమా, పక్షులకు సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ అసలు ఊహించిన ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంటాయి, వేల కిలోమీటర్ కూడా ట్రావెల్ చేస్తాయి కొన్ని. ఓకే, పెంగ్విన్ సార్, నాట్ పెంగ్విన్, పెలికెన్ పక్షులు లాంటివి అయితే. ఓకే, ఈ వేలో సో మన లిమిట్స్ ఏంటి, మన శక్తి సామర్థ్యాలు ఏంటి, ఇవి తెలుసుకోకుండా మనం గనక ట్రావెల్ చేసినా, మనం గనక ప్రగల్భాలు పలికినా, నోరు జారినా, ఆ కాకి పట్టిన గతే మనకు పడుతుందని చెప్పేసి మిగతా వాళ్ళకి చెప్తుంది ఆ కాకి. సేమ్ డేగ అప్పుడు కూడా ఇంక అంతే సైలెంట్గా ఉండేసి పైకి వెళ్ళేసి వచ్చింది కదా, జస్ట్ వాటర్ తాగేసి మరలా డేగ వెళ్ళిపోయింది. అంటే చూడండి, ఇక్కడ ఎదురున్నదేమో అల్పులు, ఇక్కడేమో జ్ఞాని డేగ అనుకుందాం. ఓకే, అన్ని స్కిల్స్ ఉన్నాయి, బాగానే ఉంది లైఫ్ అంతా కూడా. అవతల కొంచెం చీటికి మాటికి చిందరవందరగా ఉంటున్నటువంటి క్యాండిడేట్స్, వాళ్ళతో పోటీ పడలా అండ్ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే నేను మీకు చెప్తున్నా కానీ చెప్పి వెళ్ళాలా, చివరికి వారంతా వాళ్ళే రీలైజ్ అయితే జస్ట్ చూసి ఆ రీలైజ్ అయ్యారు చాలు అని చెప్పేసి టక్కన వెళ్ళిపోయింది డేగ అంతే. సో కన్క్లూజన్ ఆల్రెడీ కథలో చెప్పింది, మీకు అర్థమైందని చెప్పేసి భావిస్తూ ఉన్నా.